మన ప్రభువును ప్రియ రక్షకుడునైనా నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు గిడివన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం గత ఎపిసోడ్స్ ద్వారా ఆ వాక్య సందేశాలను విని మీరు ఆత్మీయంగా బలపడ్డారని మేము విశ్వసిస్తూ ఉన్నాం మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది బాధల్లో నీకు నాకు నెమ్మదిని కలుగు చేసేది కనుక ఆ యొక్క నెమ్మదికరమైన వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందజేయడానికి జిఎంసి స్థానిక సంఘ కాపురైనటువంటి పశ్వి సంతోష్ అబ్రహం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు సమయాన్ని సేవకులకి ఇస్తున్నాను ప్రార్థన పఠనం తర్వాత వాక్యదంలోకి వెళ్దాం పరిశుద్ధుడవు మహోన్నతుడువైన మా పరమ తండ్రి యేసు క్రీస్తు ప్రభువ మీ ఘనమైన దివ్యనామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము దేవ నీ దాసుని నిలవబెట్టి నీ వాక్యాన్ని నీవు బోధించబోతూ ఉండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును అర్థం చేసుకుని ఆచరించగలిగిన దృఢ సంకల్పాన్ని సుబుద్ధిని మాకు దయచేయండి నీ దాసుడి ద్వారా నీ పరమ సత్యాలను నీవు మాట్లాడునైనా ఆ విన్న వాక్యాన్ని వ్యర్థపుచ్చుకోకుండా ఆచరించి ఫలించే భాగ్యాన్ని ధన్యతను వింటున్న బిడ్డలందరికీ దయచేయమని యేసు క్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి ఆ ఈ దినం మన వాక్య ధ్యానం నిమిత్తం మనం అందరం మన బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నట్లయితే మన బైబిల్ నుంచి లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చిన లోక్ చాప్టర్ నైన్టీన్ వర్స్ ఫార్టీ ఎయిట్ ప్రజలందరూ ఆయన వాక్యం వింటకు ఆయనను హత్తుకొని గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు అండ్ కుడ్ నాట్ ఫైండ్ అండ్ కుడ్ నాట్ ఫైండ్ వాట్ దే మైట్ డూ ఫర్ ఆల్ ద పీపుల్ వేర్ వెరీ అటెంటివ్ టు హియర్ హిమ్ దేవుని స్తోత్రం యేసు క్రీస్తునామంలో మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం మన ధ్యానం నిమిత్తమై లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చిన గత కొన్ని వారాలుగా మనం లూకాసు వార్తలోంచి కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం సుమారు ఏడు ఇంచుమించు పది పదకొండు ప్రసంగాలు పదకొండు సందేశాలు ఇందులో చేయడానికి ప్రభు సాయం చేశాడు సమయంలో చదువుకున్నా లూకాస్ వార్త పంతొమ్మిదో వచ్చాయము నలభై ఎనిమిదో తోచలేదు కానీ ప్రజలందరూ ఆయన మాట వినడానికి ఆసక్తితో ఆయన చుట్టూనే ఉన్నందువలన ఏమీ చేయలేకపోయారు ఆయనను హత్తుకొని ఉన్నారు అని మన బైబిల్లో రాయబడింది ఆయన హత్తుకొని ఉన్నారు యేసును హత్తుకొని ఉన్నారు హత్తుకొని ఉన్నారు అంటే క్లోజ్గా ఉన్నారు అని అర్థం సమీపంగా ఉన్నారు అని అర్థం ప్రజలు వాక్యం వినేసి వెళ్ళిపోయారు కాదు వినడానికి అనగా ఇంతకుముందు విన్నారు విన్నారు వింటున్నారు వినబోతూ ఉన్నారు అలాగా వినడానికి మాత్రమే ఆసక్తి వాళ్ళు చూపించినట్లుగా మనం చూస్తున్నాం వాళ్ళు రొట్టెల కోసం వచ్చినట్లు లేకపోతే అద్భుతాల కోసం వచ్చినట్లు కానే కాదు కానీ వాళ్ళు ఇప్పుడు వాక్యములోని మాధుర్యాన్ని గ్రహించారు అరే యేసు మాటల్లో ఇంత శక్తి ఉందా లూకాసు వార్త నాలుగో అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన దయగల మాటలకు ప్రజలు ఆశ్చర్యపడి అని దేవుని వాక్యంలో రాయబడింది మాటే ధర్మశాస్త్రంలోని యషియా గ్రంథములోని ఒక మాట తీసి చదివినప్పుడు గ్రంథపు చుట్ట తీసుకొని చదివినప్పుడు చదివి ఒక చిన్న కామెంటరీ ఇచ్చాడు బ్రీఫ్ కామెంటరీ అన్ని నాలుగు వచనాలకో లేదా నాలుగు లేదా మూడు వచనాలకి చిన్న కామెంటరీ ఇచ్చాడు ఒక వచనానికి మనం మా బోటోళ్ళు ఎంతో కామెంటరీ ఇస్తారు కానీ ఏసు మూడు నాలుగు వచనాలకు చిన్న కామెంటరీ ఇచ్చాడు ఆ ఇచ్చిన కామెంటరీ ఏంటంటే మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది అని చెప్పాడు అద్భుతమైనటువంటి కామెంటరీ ఇచ్చాడు ప్రొఫెక్టిక్ కామెంటరీ ఇచ్చాడు అంతే సెటిల్ దానికే ప్రజలు అన్నారు ఈయన దయగలిగిన మాటలకి ప్రజలు ఆశ్చర్యపోయారు ఏసు యొక్క దయగలిగిన మాటలకు ప్రజలు ఆశ్చర్యపోయారట దేవునికి స్తోత్రం అందుకనే కీర్తన గ్రంథము నలభై ఐదో అధ్యాయంలో రాయబడింది నలభై ఐదో కీర్తనలు రాయబడింది ఆయన పెదవుల మీద దయారసము పోయబడినట్టుంది దయారసము ఆయన పెదవుల మీద పోయబడింది ఆయన మాట్లాడే మాటలు అద్భుతంగా ఉంటాయి ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేరు దేవునికి స్తోత్రం ఆయన మాటలు ఉప్పు వేసినట్లుగా కృపా సహితంగా ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి ఆయన మాటల్లో ఎవరు తప్పు పట్టలేరు అటువంటి అద్భుతమైన మాటలు దేవుని స్తోత్రం ఇక్కడ మనం ఆలోచిస్తున్నమాట ప్రతికూలమైనటువంటి ప్రజలు అనేటువంటి టైటిల్తో మనం ఒక మూడు విషయాలు ఇందులోంచి మీకు జ్ఞాపకం చేస్తాను ప్రజలు కొన్నిసార్లు అనుకూలంగా ఉంటారు కానీ ప్రజలు చాలా వరకు మనకు ప్రతికూలంగా ఉంటారు ఇక్కడ కూడా ప్రజలు ప్రతికూలంగా ఉన్నారు ఎవరికంటే మతానికి ప్రతికూలంగా ఉన్నారు యేసుకు అనుకూలంగా ఉన్నారు ఇంకా కొన్ని రోజుల తర్వాత యేసుకు ప్రతికూలంగా ఉన్నారు మతానికి అనుకూలంగా ఉన్నారు అనగా ప్రజలు అనుకూలమో ప్రతికూలమో వీటి మధ్యలో ఏదో అవుతున్నారు అట్ అప్ అండ్ డౌన్గా లేకపోతే అటు ఇటుగా ఉన్నారు అనే సంగతిని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రతికూలమైనటువంటి ప్రజలు అన్ఫేవరబుల్ పీపుల్ గురించి మనం ఆలోచించబోతున్నాం ఒకటి ఈ ప్రజలను బట్టి మనం సమస్యలు ఎదుర్కొంటున్నాం మన చుట్టూ ఉన్న ప్రజల్ని మన సమాజంలో ఉన్నటువంటి ప్రజల్ని బట్టి మనం కొన్నిసార్లు ఏమి చేయలేని పరిస్థితి ఇక్కడ కూడా అదే రాయబడింది ఈ ప్రజలను బట్టి మూడు అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఈ ప్రజలను బట్టి ఏమీ చేయలేకపోయారు దే కుడ్ నాట్ డూ ఎనీథింగ్ అనగా ఏం చేయాలంటే ఏం చేయాలనుకున్నారు నలభై ఏడవ వచ్చినము చివరి భాగంలో రాయబడింది నేను చదువుతున్నాను నలభై ఏడు మొత్తం చదువుతున్నాను ఆయన ప్రతిరోజు దేవాలయములో బోధిస్తున్నాడు ఆయన తన వాడుకు చొప్పున బోధిస్తున్నాడు ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ప్రవచనాలని ఆధారంగా చేసుకొని ఆయన బోధిస్తూనే ఉన్నాడు ప్రధాన యాజకులు శాస్త్రులు ప్రజల్లో నాయకులు ఆయనను నాశనము చేయడానికి అవకాశం కోసం కనిపెట్టారు ఆయనను నాశనం చేయడానికి ఆయన్ను చంపడానికి ఆయన్ని సులువు వేయడానికి ఆయన్ని లేకుండా చేయడానికి ఆయన్ని లేకుండా చేస్తే శిష్యులను లేకుండా చేయొచ్చు శిష్యులను లేకుండా చేస్తే ఆయన యొక్క అభిమానుల్ని లేకుండా చేయొచ్చు ఇది వారి ప్రణాళిక కానీ ఆ ప్రణాళిక సఫలమవుతుందో తెలియదు విఫలమవుతుందో తెలియదు అలనాడు గొల్లితులు దాబీదు చంపినప్పుడు గొల్యాతు చచ్చిపోయి పడింటే పిలిస్టీలందరూ తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయి అన్నట్టుగా ఒకవేళ నాయకుణ్ణి చంపితే నాయకుణ్ణి పడేస్తే అనుచరులను సులభంగా పడగొట్టవచ్చు అని అనుకున్న ప్రజలు వాళ్ళు అనుకున్నటువంటి మత పెద్దలు వాళ్ళు ఆయన నాశనం చేయాలని కనిపెట్టారు ఏ ఎందుకు చేశాడు ఎందుకు ఆయన్ని నాశనం చేయాలనుకుంటున్నారు దానియుల గంధము ఏడవ అధ్యాయంలో క్షమించండి తొమ్మిదవ అనుకుంటాను అభిషక్తుడు నిర్మూలం కావడం దాని యొక్క ప్రవచనం నెరవేర్పేది సరే వాటిలోకి వెళ్ళలేదు దాని గంధము లేకపోతే పాత నిబంధనలోని ప్రవచన వాక్యాల్లోకి మనం వెళ్ళలేదు అవకాశం కోసం కనిపెడుతున్నారు అవకాశం ఇంకా రాలేదు అనగా సమయం కోసం కనిపెడుతున్నారు దెవర్ వెయిటింగ్ టు డెస్ట్రాయ్ జీసస్ యేసుని బతికించాలని కాదు యేసుని కాపాడాలని కాదు యేసుని నాశనం చేయాలని ఏ ఏం చేశాడైనా వాళ్ళ ఒక మాట అనింది లేదు ధర్మశాస్త్రములోని ఒక మాటని యషయా అనే ప్రవక్త చెప్పినటువంటి మాటని నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది లేక ప్రార్థనా మందిరం అని రాయబడి ఉంది మీరు దానిని దొంగల గోగా చేశారు అన్నడైనా ఆయన చెప్పింది అబద్ధం కాదు దుర్వ్యాఖ్యానం ఏం చేయలేదు తప్పుడు వ్యాఖ్యానం ఏం చేయలేదు ఏసు చెప్పిన మాట యషియా చెప్పిన మాటే యషియా చెప్పిన మాటను అన్వయింపజేసి మాట్లాడేంతవరకే యషయా యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు అని చెప్పాడు మీరు దాన్ని దొంగలగుహగా ఇంకా చెప్పాలంటే వాళ్ళను దొంగలు అన్నాడు నేరుగా మీరు దొంగలు అనకుండా వాళ్ళను పరోక్షంగా థీవ్స్ అన్నాడు దిస్ ఈస్ నాట్ ఏ టెంపుల్ దిస్ ఈజ్ నాట్ ఏ చర్చ్ దిస్ ఈజ్ నాట్ ఏ ప్రేర్ హౌస్ దిస్ ఈస్ డెన్ ఇది డెన్ అనగా గుహ ఇది దొంగల గుహ గుహలో క్రూరమైనటువంటి జంతువులు ఉంటాయి అలాగే దొంగలు అనబడిన వాళ్ళు మత దొంగలు మనుషులను దోచుకునేటువంటి డబ్బు దోచుకునేటువంటి మనుషుల యొక్క కాలాన్ని దోచుకునేటువంటి సమయాన్ని దోచుకునేటువంటి ఆత్మ సంబంధమైన దొంగలు మీరు మీరు దేవాలయంలో లేరు ఈ గుహలో ఉన్నారు అన్నట్టుగా వాళ్ళను ఉద్దేశించనేసరికి ఈ మాట వాళ్ళకి చాలా కష్టంగా అనిపించింది ఈ మాటను బట్టి నేను నాశనం చేయాలనుకున్నారు ఈ మాట చాలు అతన్ని ఒక్క మాటే యేసును సమస్యలోకి నెట్టింది యషియా చెప్పిన మాటకు కాస్త వ్యాఖ్యానం కలిపేసరికి సమస్య వచ్చింది యషియా చెప్పిన మాట ప్రస్తావించకుండా వ్యాఖ్యానం కలపకుండా ఉంటే సమస్య వచ్చిండేది కాదు ఏదో ధర్మశాస్త్రంలో విషయాలు బోధించుంటే సమస్య ఉండేది కాదు కానీ యషియా ప్రవక్త పెద్ద ప్రవక్త అయినటువంటి యషియా సువార్త ప్రవక్త అని ఎంచబడిన గాస్పల్ ప్రాఫిట్ అని చెప్పబడినటువంటి ఆ ప్రవక్త యొక్క మాట చెప్పేసరికి వాళ్ళకు ఒళ్ళు ఇతను ఇలా పోతూ ఉంటే మన మతాన్ని మరింత నిర్వీర్యం చేస్తాడు మన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తాడు మనల్ని నాశనం చేస్తాడు ఇంకా కొన్ని రోజులకి యూదా మతము అనే మతం కాలగర్భములో కలిసిపోయింది అనే కార్యం చేసే అవకాశం ఉంది అన్నట్లుగా వాళ్ళు ఆలోచించారు ఆయన నాశనం చేయడానికి ఒక అవకాశం కోసం దేవర్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ చూడండి ఏదో మంచి పని చేశాడు మన తప్పులను ఆయన సరిదిద్దాలని ప్రయత్నం చేశాడు మనల్ని సరిచేయాలని ప్రయత్నం చేశాడు ఆయన పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలనే ఆలోచన లేకుండా నాశనం చేయాలి ఇతన్ని సంస్కర్తగా ప్రవర్తిస్తున్నటువంటి సంస్కర్తగా కార్యాలు జరిగిస్తున్నటువంటి అరే ఈయన ఇలా చేశాడంటే యషయా మాటను ప్రస్తావించాడు అంటే లేదంటే నెహమ్యాలాగా ప్రవర్తించాడు అంటే ఎవరు ఈయన ప్రత్యేకమైన వాడు ఈయన దేవుని కుమారుడు అయి ఉండొచ్చు దావీదు కుమారుడు లేదంటే పంపబడిన వాడు ఈయన మెస్సియా అయి ఉండొచ్చు అని గుర్తించాల్సిన వాళ్ళు గుర్తించలేకపోవడం విచారకరమైన విషయం దేవుని స్తోత్రం ప్రజలు రెండు విధాలైన ప్రజలు ఉన్నారు ఏసును హత్తుకున్న ప్రజలు రెండోది ఏసుని హతం చేయాలనుకున్న ప్రజలు ఏ గుంపులోనూ ఉన్నావు ఏసుని హత్తుకునే ప్రజల గుంపులో ఉన్నావా లేదంటే ఏసును హతం చేయాలి అనుకునే గ్రూప్లో ఉన్నావా యేసును హతం చేయాలి అనే గ్రూపులో ప్రధాన యాజకులు శాస్త్రులు ఆత్మసంబంధమైన నాయకులు వీళ్ళందరూ ఉన్నారు యూధామత పెద్దలు ఉన్నారు కానీ యూధామతంలో ఉంటూ యూధామతముతో విసిగిపోయిన వారు యేసును హత్తుకున్నారు మతము మనకు సంపూర్ణ సిద్ధినివ్వలేదు హెబ్రీ పత్రిక తొమ్మిదో వచ్చాయము తొమ్మిదో వచ్చినాలో రాయబడింది ఆరాధనకునికి సంపూర్ణ సిద్ధిని ఇవ్వలేనటువంటి ఆరాధనలు ఆరాధకునికి వర్షిప్పరికి సంపూర్ణ సిద్ధిని పర్ఫెక్షన్ని ఇవ్వలేని పాత నిబంధన ఆరాధన గురించి మనం ఆలోచించకూడదు కొత్త నిబంధన ఆరాధన గురించి ఆలోచించాలి కొత్త నిబంధన ఆరాధన ద్వారా జరిగేటువంటి విషయం ఏంటంటే కొత్త నిబంధనలు ఆరాధన చేసే వ్యక్తి మారతాడు దేవని స్తోత్రం అనగా బలర్పించే వ్యక్తి తాను బలిగా అర్పించబడతాడు కాబట్టి తాను మారుతాడు ఆరాధించేవాడే మారడం అనేది అద్భుతమైన విషయం దేవుని వాక్యంలో రాయబడిన నూట పదహారు కీర్తనలు అనుకుంటాను అక్కడ రాయబడింది వాటిని చేయువారు వాటి వంటి వారై ఉన్నారు అనగా అన్యజనుల గురించి లేఖనాల్లో రాయబడింది వారు లాంటి వారుగా మారుతున్నారు విగ్రహారాధన చేసేవాళ్ళు విగ్రహాల్లాగా మారుతారు అనగా నిర్జీవులుగా మారుతారు విగ్రహం యొక్క స్వరూపంలోకి ఒకళ్ళ సౌందర్యం రావచ్చేమో కృత్రిమమైన సౌందర్యం ఉంటే ఉండొచ్చు సహజమైన సౌందర్యాన్ని స్వర్గపు సౌందర్యాన్ని వారు కోల్పోయినట్లే అలాగే కొత్త నిబంధన ఆరాధకుడు కూడా వాడు రూపాంతరం పొందుతాడు స్వర్గ సౌందర్యంలో వాడు ఉంటాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటి విషయం ప్రతికూలమైన ప్రజలను బట్టి ఒకటి చేయలేకపోయారు ఒకటి ద ఫస్ట్ మాట మొట్టమొదటి మాట చేయలేకపోయారు రెండో మాటను కూడా మీకు గుర్తు చేస్తాను లూకాసు వార్త పంతొమ్మిదవ వచ్చాయము మూడవ వచ్చాము యేసు ఎవరో చూడాలని ప్రయత్నం చేశాడు కానీ పొట్టివాడు కనుక జనులు గుంపులు గుంపులుగా ఉన్నందున లేకపోతే జనులు గుంపులుగా ఉన్నందువలన చూడలేకపోయాడు ప్రజలను బట్టి ఒకటి చేయలేకపోయారు రెండోది ప్రజలను బట్టి చూడలేకపోయాడు ఎవరి వ్యక్తి అందుకని మన టైటిల్ ప్రతికూలమైన ప్రజలు మన చుట్టూ అనుకూలమైన ప్రజలు ఉంటారనుకోవద్దు అణిగి మణిగి ఉన్నట్టుగా అణుకు కలిగినట్లుగా అభిమానిస్తున్నట్టుగా మన చుట్టూ ఉండొచ్చు కానీ మన చుట్టూ ప్రతికూలమైన ప్రజలు ఉన్నారు మన చుట్టూ హామానులు ఉన్నారు మన చుట్టూ గోతులు తువ్వే వాళ్ళు ఉన్నారు మన చుట్టూ కపట సోదరులు ఉన్నారు సోదరులాగా ఆలింగనం చేసుకుంటారు కౌగిలించుకుంటారు ప్రేమను వ్యక్తం చేస్తారు అలాయ్ బలాయ్ అన్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళు గోతులు తువ్వేవారుగా ఉంటారు ఒక ఆయన విశ్వాసి గురించి చెప్పాడు వేషధారణ కలిగిన విశ్వాసుల గురించి తేలు లాంటి వాడంట కూడా ఇలా రెండు చేతులు ముందేసుకుని ఇలా ఉంటుంది ప్రేమిస్తున్నట్టుగా ఇలా కౌగిలించున్నట్టుగా ఉంటుంది విశ్వాసులు కూడా అలాగే తేడు లాంటి వాళ్ళుగా ఉన్నారు కౌగిలించే ప్రజలు బ్రదర్ ప్రజలు సిస్టర్ అంటారు పై పైనే ఉన్నటువంటి ప్రేమ నటన వారి జీవితాల్లో నిజాయితీ లేదు కానీ నిజం లేదు కానీ చాలామంది జీవితాల్లో నటన ఉంది దేవుడు నటన ఏమాత్రం కోరుకోవడం లేదు గాడ్ అవర్ గాడ్ నెవర్ లైక్స్ దిస్ ప్రిటెండింగ్ ఈ డ్రామాస్ని ఈ ప్లేస్ని ఆయన ఏమాత్రం ఇష్టపడేవాడు కాదు నటన కోరుకునేవాడు కాదు నీలో ఉన్నటువంటి నిజాయితీని కోరుకునేవాడు చూడండి ఆ తేళను చూస్తే మనం ఆశ్చర్యపోతాం రెండు కొండీలు ఏమంటారు వాటి చేతుల్ని అలా ముందు చాపినట్టుగా కౌగిలించుకున్నట్టుగా కౌగిల్లో బంధించి బిగించి కత్తిపోటు పొడిచేటువంటి సోదరులు చాలామంది ఉన్నారు మన ముందు ఒక మాట మన వెనకాల ఒక మాట మన ముందున్నప్పుడు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరండి అని అంటారు ఆయన బయటికి వెళ్ళి మనల్ని ముంచేవాళ్ళుగా ఉంటారు ఇది విచారకరమైన పరిస్థితి సరే ఏదైనప్పటికీ వాటిలోకి వెళ్ళడం లేదు మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట మొట్టమొదటి మాట ప్రతికూలమైన ప్రజలను బట్టి చేయలేకపోయారు ప్ర రెండవది ప్రతికూలమైన ప్రజలను బట్టి చూడలేకపోయారు జనులు గుంపులుగా ఉన్నారు కనుక చూడలేకపోయారు జనులు గుంపులుగా ఉండి యేసును చూస్తున్నారు జనులు గుంపులుగా ఉండి యేసు దగ్గరికి వెళ్తున్నారు యేసుతో కలిసి ప్రయాణిస్తున్నారు యేసుతో కలిసి ఎరుకోకు వెళ్తున్నారు ఈ మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడని లేదా జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడని ఆ పొట్టివాడు అధికారి కదా ఆయన కొద్దిగా గౌరవిద్దాం అతను మంచోడో చెడ్డోడో అతని కొద్దిగా అవకాశం ఇద్దాం కొద్దిగా దారి వండి సైడ్ సైడ్ ఐగారు వస్తున్నారు దారి అనే అనేవాళ్ళు ఎవరు లేరు మార్గం సరళం చేసేవాళ్ళు లేరు అతని మీద ఉన్నటువంటి మనసులో దాగి ఉన్నటువంటి ఆంతర్యంలో దాచుకున్నటువంటి ఆ కోపాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా వ్యక్తం చేయనట్టుగా ప్రజలు అక్కడ ఉన్నారు జక్కైన జక్క ప్రయత్నం చేశాడు విఫలమైపోయాడు ఇప్పుడు నూతనమైన ప్రయత్నం చేస్తున్నాడు అది ఏంటంటే చెట్టు ఎక్కుతున్నాడు చెట్టు ఎక్కాడు మేడి చెట్టు ఎక్కాడు దేవుని స్తోత్రం ఆ ప్రయత్నంలో యేసును చూశాడు కానీ ఆ ప్రయత్నం అనేది తాత్కాలికమైన ప్రయత్నంగానే ఉండిపోయింది కానీ తర్వాత ఏసుతో ఎక్కువసేపు గడిపే అవకాశం అతని దొరికింది మొట్టమొదటి విషయం మనం ఆలోచించినట్టుగానే రెండో విషయము ప్రతికూలమైన ప్రజల వలన చూడలేని పరిస్థితి ఆత్మ సంబంధమైనవి చేయలేని పరిస్థితులు ఉంటాయి ఆత్మ సంబంధమైనవి చూడలేని పరిస్థితులు వీళ్ళందరూ పొడవైన వాళ్ళు వీళ్ళందరూ ఎత్తైన వాళ్ళు ఈయన మాత్రం పొట్టివాడు లేదా చాలా పొట్టివాడు లేదంటే మరగుజ్జువాడు లేదంటే డ్వార్ఫ్ వీళ్ళందరూ లాంగ్గా లేకపోతే పొడవుగా ఉండి జైజాంటిక్గా ఉండి జైంట్స్గా ఉన్నారు వీళ్ళందరూ టాలర్గా ఉన్నారు కానీ ఇతను షార్టర్గా ఉన్నారు ఇది మనం గమనించాల్సిన విషయం ప్రజలు గుంపులుగా ఉన్నందువల్ల ఒకరు ప్రజలు క్రమంగా ఉండింటే ఒక ఆర్డర్ లేకుండా డిజార్డర్లో ఉన్నారు కనుక ఆ క్రమం లేని ప్రజలు ఆ గుంపులుగా ఉన్న ప్రజలను బట్టి యేసును చూడలేకపోయారు నీకు ఏసుకు అడ్డుగా ప్రజలు వస్తున్నారేమో నీకు ఏసుకు ఏసు దర్శనాన్ని అడ్డుపడే విధంగా ఏసు దర్శనాన్ని నీకు అనుగ్రహించని విధంగా దేవకుమారుని దర్శనాన్ని నీకు అనుగ్రహించని విధంగా అడ్డుకుంటున్నటువంటి లేదా సాతాను నియమించినటువంటి సాతాను పంపిన సాతాను నిలబెట్టిన మనుషులు ఉన్నారేమో ప్రతికూల పరిస్థితులు ఉన్నారేమో దైవ దర్శనము చూడనే చూసేటువంటి అవకాశము ధన్యత పొందకుండా అడ్డుగా ఉన్న మనుషులు ఎవరో ఉన్నారో వాళ్ళని తెలుసుకొని వాళ్ళ అడ్డును తొలగించుకో నువ్వు పన్నులు వసూలు చేసిన వ్యక్తులే నీ ముందున్నారు నీ కులం వారే నీ ముందున్నారు నీ మతం వారే నీ ముందున్నారు నీలా లేకపోతే దేవాలయానికి వచ్చి ఆరాధన చేసేవాళ్ళు నీ ముందున్నారు జనులు గుంపులుగా ఉన్నందువలన అతడు చూడలేకపోయాడు యేసును చూడాలని ఆశపడ్డాడు ఈ రోజైనా చూడగలనేమో అని ఆశపడ్డాడు కానీ జనుల వలన ఇట్స్ నాట్ పాసిబుల్ అని అనుకున్నాడు ప్రతికూలమైన ప్రజల వలన దర్శనాన్ని మనం చూడలేము ప్రతికూలమైన ప్రజల వలన ప్రభు పనిని మనం చేయలేని పరిస్థితి కొన్ని దినాల క్రితం నేను ఇంటర్నెట్లో ఒక పోస్టు ద్వారా గ్రహించినట్టు విషయం దేవుజనులు అమెరికాలో దేవుజనులు ఇంచుమించు ఒక సంవత్సరానికి వెయ్యి మందికి పైగా దేవుజనులు అది ఎంతవరకు వాస్తవం అని నాకే తెలియదు వెయ్యి మందికి పైగా దేవుజనులు సేవను వదిలిపెట్టి బయటకు వచ్చేస్తున్నారట వాళ్ళకు ఉన్నటువంటి వేరు వేరు కారణాల్లో సుమారు ముప్పై శాతం వాళ్ళు బయటికి రావడానికి సేవ వదిలిపెట్టడానికి కారణం ఏంటంటే పాస్టరల్ ప్రొఫెషన్ని వదిలిపెట్టడానికి కారణం ఏంటంటే విశ్వాసుల వలన విసిగిపోయారంట ఎంత విచారకరమైన విషయం అది అమెరికన్ రిపోర్ట్లేండి మన ఇండియాలో అలా కాదు సేవకుల్ని గౌరవిస్తారు అది వేరే విషయం సేవకులు విసిగిపోయారట అక్టోబర్ నెలలో ఉన్నాం అక్టోబర్ నెలని పాస్టర్స్ మంత్ అన్నారు పాస్టర్స్ అప్రిసియేషన్ మంత్ అన్నారు అక్టోబర్ నెల పదమూడో తేదీ అనగా ఈ నెల పదమూడో తేదీ రెండో ఆదివారాన్ని పాస్టర్స్ డే వరల్డ్ పాస్టర్స్ డే అనేటువంటి డేగా సెలబ్రేట్ చేస్తున్నారు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే సేవకులను కూడా సహనం కోల్పోయేటట్టు చేసి వాళ్ళ సహనానికి ఒక హద్దు ఉందని గుర్తించకుండా అలా చేయడం వల్ల వాళ్ళు సేవను వదిలిపెట్టి వెళ్ళడం విచారకరమైన విషయం ప్రతికూలమైన ప్రజలు అన్ని చోట్ల ఉంటారు ప్రభు నీతో ఉంటే ఈ ప్రతికూలమైన ప్రజలను జయించవచ్చు ప్రతికూలమైన ప్రజలను దాటుకొని వెళ్ళిపోవచ్చు మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటి ప్రతికూలమైన ప్రజల వలన చేయలేకపోయారు రెండవది చూడలేకపోయారు మూడవ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను మార్కుసు వార్త రెండవ అధ్యాయము నాలుగో వచనం మార్కుసు వార్త రెండవ అధ్యాయము నాలుగో వచనంలో రాయబడిన మాట మనకందరికీ తెలిసిన స్టోరీ అక్కడ రాబడింది చాలామంది జనం ఉండడం వల్ల వారాయన యుద్ధకు లేకపోతే వారాయన దగ్గరికి చేరుకోలేక దేవునికి స్తోత్రం చాలామంది జనులు గుంపులుగా ఉన్న జనులు విస్తారంగా ఉన్న జనులు లేదు అంటే ఇసుక వేస్తే రాలనంతగా ఉన్నటువంటి జనులు నేల ఈలిందేమో అన్నట్టుగా ఉన్న ప్రజలు జస్ట్ పోలిక మాత్రమే నేల ఈనడం అనే దాని గురించి ప్రశ్నించొద్దు మూడో విషయం ప్రతికూలమైనటువంటి ప్రజల వలన మనం చేరుకోలేకపోతున్నాం మన ఆత్మ సంబంధమైన గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాం మన ఆత్మ సంబంధమైన మజిలిని చేరుకోలేకపోతున్నాం ఎవరి వాళ్ళంటే నా చుట్టూ ఉన్న ప్రజలు మంచివాళ్ళు కాదండి వీళ్ళ వలన నేను ఇబ్బంది పడుతున్నాను నా చుట్టూ ఉన్న సేవకులు మంచివాళ్ళు కాదు నా చుట్టూ ఉన్న సంఘాలు మంచిది కాదు నా చుట్టూ ఉన్న కొలీగ్స్ మంచి కాదు అని మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉంది మనం అర్థం చేసుకోవాలి ప్రతికూలమైన ప్రజల వలన చేరుకోలేకపోయారు ఎవరు వాళ్ళు నలుగురు స్నేహితులు ఒక పక్షవాతము కలిగిన వ్యక్తిని ఇంచుమించు జీవోత్సవంలాగా కదలక మెదలక మంచం మీద పడి ఉన్నటువంటి ఒక మనుషుణ్ణి తీసుకొని వచ్చినటువంటి నలుగురు మనుషుల గురించి రాయబడింది వారు ఆయన ఎందుకు చేరుకోలేకపోయారు స్వస్థపరిచేటువంటి పరమ వైద్యుడైనటువంటి యేసు దగ్గరికి చేరుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా ప్రజలు ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నారు ప్రజలు విస్తారంగా ఉన్నారు అనగా వారు ఏర్పాటు చేసిన మీటింగ్ ఇంకా చెప్పాలంటే ఆ కాటేజ్ ప్రేయర్లో లేదా ఆ కుటీర ప్రార్థన ఆ ఇంట్లో జరిగిన ప్రార్థనకి ఆ ఇంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అధికమైన ప్రజలు వచ్చేసారు బియాండ్ ఎక్స్పెక్టేషన్ ప్రజల యొక్క ఊహకు అతీతంగా గత వారంలో మేము కూడా ఒక యమనస్తుల కూడికని ఏర్పాటు చేశాం యూత్ ఏర్పాటు చేశాం మా అంచనాలకు అతీతంగా నూట యాభై రెండు వందల మంది లోపనుకుంటే ఇంచుమించు రెండు వందల యాభై రెండు వందల అరవై వరకు జనాలు వచ్చేశారు మేము ఊహించలేదు దేవ కార్యం అలాగుంది మన ఊహకు అందని కార్యాలు దేవుడు జరిగించేవాడు ఇక్కడ కూడా ఈ మీటింగ్లో ఈ చిన్న ప్లేస్లో ఈ ఇండోర్ మీటింగ్లో ఇది అవుట్డోర్ మీటింగ్ కూడా కాదు ఇండోర్ మీటింగ్లో ఆ ఇంటి వారి ఆహ్వానం మేరకు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలని ఏసు అనుకున్నాడు వాక్యం బోధించడానికి వాళ్ళకి వెళ్ళాడు అక్కడ హీలింగ్ మినిస్ట్రీ కాదు అది స్వస్థత కూడిక కాదు అది అది వాక్య బోధన కూడిక కానీ అకస్మాత్తుగా లేకపోతే అనుకోకుండా అక్కడ స్వస్థత జరిగేటువంటి లేకపోతే స్వస్థత కార్యం జరిగింది మనం ఆలోచిస్తున్న అవన్నీ కాదు కానీ మన పాయింట్ ఏంటంటే జనులు ఉన్నందువలన జనులు ఎక్కువ మంది ఉన్న వలన ఉన్నందువలన యేసును చేరుకోలేకపోయారు మూడు విషయాలు నేను మీకు గుర్తు చేశాను ఒకటి ఏసు కొరకు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నావా ప్రజలను బట్టి ప్రతికూలమైన ప్రజలను బట్టి ప్రతికూలమైన ప్రజలు నీ కుటుంబ సభ్యులు కావచ్చు ప్రతికూలమైన ప్రజలు నీ సంఘ సభ్యులు కావచ్చు ప్రతికూలమైన ప్రజలు నీ కంపెనీలో నీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు ప్రతికూలమైన ప్రజలను బట్టి చేయలేకపోతున్నావా ప్రభు పనిని ప్రతికూలమైన ప్రజలను బట్టి నువ్వు ప్రభువును చూడలేకపోతున్నావా ప్రార్థనలో ఆయన కలుసుకోలేక ఆయన దర్శనం పొందలేకున్నావా మూడవదిగా ప్రతికూలమైన ప్రజలను బట్టి ఆయన్ను చేరుకోలేకపోతున్నావా వారు ఆయనతో చేరలేక ప్రజలు చూడడానికి కాదు మంది వచ్చారని అనుకోవడం కాదు ఈ నలుగురు రిస్క్ తీసుకొని తమ సహోదరుణ్ణి లేకపోతే ఈ ఐదు మంది స్నేహితులు అనుకుందాం ఈ ఐదు మందిలో ఒక స్నేహితుడు కొంతకాలంగా లేకపోతే కొంతకాలంగా మంచానికి అతుక్కొం పోయాడు బెడ్ రిటర్న్ అయిపోయాడు వీళ్ళలాగా నడవలేడు వీళ్ళలాగా మంచం మొయ్యలేడు వీళ్ళలాగా ఇతర పనులు చేయలేనటువంటి వ్యక్తి దుర్బలుడు ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి ఎరుస్లేములోని బెతస్తా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి లాంటి వాడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని నేను అనలేదు వ్యక్తి లాంటి వాడు అంటున్నప్పుడు దుర్బలుడు అనగా బలము లేనివాడు బలహీనత చెడ్డ బలము కలిగిన వాడు బలహీనత కలిగినవాడు నేరసిల్లిపోయినవాడు తాను నిజంగా ఇంత వీడలాగా లేచి పని చేయగలిగి ఉంటే ఆర్థికంగా తన కుటుంబాన్ని నిలబెట్టుకోగలిగినవాడు తన కుటుంబం యొక్క పరిస్థితి దీన్ని బట్టి దీనంగా కూడా మారిపోయి ఉండొచ్చు అవన్నీ మనకు అక్కడ రాయబడలేదు కానీ యేసు ప్రభు జరిగించిన కార్యాల గురించి మనం అక్కడ చూస్తున్నాం వారు యేసును చేరుకోలేకపోయారు కానీ దేవుని శక్తి వాళ్ళని చేరుకుంది ఏసును చేరుకోలేకపోయినా ఎలాగైనా చేరుకోవాలి ఏసు దృష్టిలో పడాలి ఏసు స్పర్శను అనుభవించాలి ఏసు వస్త్రపు చెంగు యొక్క తాకిడికి గురి కావాలి అని ఆ ఇంటి యజమానుడితో ఆ ఇంటి హౌస్ ఓనర్తో మాట్లాడి సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ మీకు చిన్న రిక్వెస్ట్ సార్ మాకు చిన్న అవసరం పడింది సార్ చిన్న హెల్ప్ చేయండి సార్ మేము కాస్త ఈ పెంకులు తీసేస్తామండి అదేంటే పెంకులు తీయడం ఏంటి పెంకులు తీసి ఈ మంచం కిందకు దించి వీడికి ఎలాగైనా స్వస్థత రావాలి సార్ ఒకవేళ ఏసు కూడిక ముగించుకొని బోధన ముగించుకొని వచ్చినప్పుడైనా ఆ తలుపు దగ్గర పెడితే లేకపోతే వీడిని చూసి ప్రార్థన చేసి వాడిని ఏసు లేవనెత్తగలడు అని భావించకుండా ఇప్పుడు ఏకంగా ఏసు బోధన ముగిసేలోపు మళ్ళీ ఆయన అందుకోలేమో ఈ ప్రజలు ఎంతమందిగా ఉన్నారు ప్రజలు ఆయన మీద పడుతూ ఉన్నారు ఏసు మీద ప్రజలు పడుతూ ఉంటారట అంత విస్తారమైన జనసమూహం గ్రేట్ మల్టిట్యూడ్ అని రాయబడింది విస్తారమైన జనసమూహం జన సమీకరణ చేస్తే వచ్చిన వాళ్ళు కాదు ఈ రోజుల్లో రాజకీయ నాయకులు చుట్టూ ఉన్నట్టుగా ప్రజలు ఏసు చుట్టూగా లేరు జన డబ్బులిస్తే వచ్చిన వాళ్ళు ఈ రోజుల్లో వచ్చేటువంటి వాళ్ళు ఏసు దగ్గరికి డబ్బులు ఇవ్వలేకపోయినా కానీ ఇవ్వకపోయినా కానీ ఈ రోజుల్లో రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చి జనాల్ని పోగు చేసుకోగలరేమో కానీ ఏసు జబ్బులు తొలగించి ఏసు సత్యాన్ని బయలుపరిచి ఏసు అద్భుతాలు జరిగించి తన దగ్గరికి ప్రజల్ని ఆకర్షిస్తున్నాడు ఆయన ఆహ్వానిస్తున్నాడు రండి నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు మనం ఆలోచిస్తున్న మాటలు ప్రతికూలమైన ప్రజల గురించి మనం ఆలోచిస్తున్నాం నీ జీవితంలో చాలామంది ప్రతికూలమైన ప్రజలు ఉండవచ్చు నా జీవితంలో కూడా ప్రతికూలమైన ప్రజలు ఉన్నారు వారందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను వారు నా శత్రువులుగా నేను భావించడం లేదు నాకు శత్రువులు ఎవరు లేరు నా శత్రువు ఒకడే మనకు శత్రువులు ఎవరు లేరు మన శత్రువు ఒకడే అపవాది మాత్రమే మనుషులు ఎవరూ కాదు మన శత్రువులు ఇతర పాస్టర్లో ఇతర విశ్వాసులో ఇతర కులస్థులు ఇతర మతస్థులో కాదు మన శత్రువుడు మన శత్రువు ఒక్కడే అపవాది మాత్రమే మన శత్రువు మిగతా వాళ్ళందరూ మన మిత్రులే దేవునికి స్తోత్రం ప్రతికూలమైనటువంటి ప్రజలను బట్టి మనము చేయలేకపోతూ ప్రతికూలమైన ప్రజలను బట్టి మనం చూడలేకపోతూ ప్రతికూలమైన ప్రజలను బట్టి మనం చేరుకోలేకపోతున్నట్లయితే ప్రార్థిద్దాం ఏదైనా మనం ప్రార్థించి ప్రభు ఆ ప్రతికూలమైన ప్రజలను బట్టి నేను చేయలేక చూడలేక చేరలేక ఉన్నాను కాబట్టి నేను నీ కొరకు ఏదైనా చేయడానికి నిన్ను చూడ్డానికి నిన్ను చేరుకోవడానికి నాకు సహాయం చేయమని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం అందరూ తలలోంచి కలుమూసుకొని మనల్ని మన ప్రభు చేతిలో సమర్పించుకుంటూ నిన్ను చూసేటువంటి భాగ్యం నిన్ను చేరుకునే భాగ్యం నీ కోసం చేసేటువంటి భాగ్యం అనుగ్రహించమని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన మా దేవ మీరు మాకు తెలియజేసిన మాటల కొరకై మీకు వందనం చేస్తున్నా వాక్యములు సత్యములు గ్రహించి మేము ముందుకు సాగుతూ సాయం చేయండి కేవలము వినువారు మాత్రమే ఉండకుండా విన్న దాని ప్రకారం జీవించేవారుగా మా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో ప్రతి వ్యక్తి వింటున్న చూస్తున్న ప్రతి వ్యక్తి అలా ఉండగలుగుతూ సాయం చేయమని మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసు క్రీస్తునాములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని స్తోత్రం మీ అందరికీ మంచిది ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారని మా మటుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా సేవకులు మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది అంత మాత్రమే కాదు కానీ మా యొక్క గిడియోన్ మిషన్ చర్చ్లో కూడా మీ అందరి కొరకు ఎవరైతే ప్రార్థన అవసరం తెలుపుతున్నారో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది కనుక దయచేసి మీరు మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలపడానికి ప్రయత్నించండి శుక్రవారం శనివారం మా స్థానిక సంఘంలో జరుగుతున్న ప్రార్థనలు అదేవిధంగా ఇతర కార్యక్రమాల్లో జరుగుతున్న ఏ కార్యక్రమంలో అయినా మీ ప్రార్థన అవసరత కొరకు ప్రార్థించడానికి మేము ప్రయత్నిస్తాం మంచిది వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద చూడవలసి ఉన్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయండి ఇంకనూ వాటిలో సందేహాలు ఉన్నా లేదంటే ఇంకొను విశ్లేషణాత్మకంగా ఆ యొక్క సందేశాన్ని మీరు వినాలనుకుంటే సేవకులతో మీరు మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ ఉన్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయండి ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఏడు గంటల వరకు ప్రసారం అవ్వచ్చున్నది కనుక వీక్షించి ఆత్మీయ మేలు పొందండి మీ స్నేహితులు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కార్కులు కావాల్సిందిగా కోరుచున్నాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె